అధ్యక్ష పాలకులు శాసనసభ్యులు వచ్చి పాలకుల గురించి అడిగారు అధ్యక్ష. విషయం అంతా కూడా చెప్పాను, అవన్నీ వారు కూడా అది వాస్తవం అని చెప్పారు అధ్యక్ష. అది మంత్రి గారు చెప్పారు, అది వాస్తవం అని చెప్పారు అధ్యక్ష. అంతవరకు చాలా సంతోషం అధ్యక్ష. ఇక తర్వాత ఆ వాస్తవం నుంచి మళ్ళీ ఇంకో రెండు స్టెప్స్ వేశారు అధ్యక్ష. అదేంటి, వాళ్ళు వచ్చి రివర్స్ ట్రెండింగ్ అంటున్నారు, అంతకుముందు వచ్చి ఎల్ఎన్టీ కాంట్రాక్ట్లు కట్టారు, ఇప్పుడు వచ్చి ఎవరో చిన్న కాంట్రాక్ట్లు కడుతున్నారు వాళ్ళతోనని చెప్పని చెప్తూ, ఇంతకుముందు మేము వచ్చి గ్రానైట్ పెట్టాము, లేకపోతే వెస్ట్రన్ కమాండ్ పెట్టాము, లేకపోతే ఏవో సింకులు పెట్టాము, ఇంకేవేవో ఐదు పది చెప్పారు అధ్యక్ష. పాలరాయసం ఏదేదో చెప్పారు అధ్యక్ష. ఆయన ఆయన చెప్పినవి ఒక విషయం అధ్యక్ష, గత ప్రభుత్వం ఆదరాబాదరాగా అందరికీ ఇల్లు ఉండాలని చిన్నడి గారు చెప్తే చెప్పిన మాట ప్రకారం అత్యంత ప్రాధాన్యత అంశం అని చెప్పని రాష్ట్రంలో ఇల్లు కట్టాలనేది ఒక కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష. అది కేంద్ర ప్రభుత్వం తాలూకా కంట్రిబ్యూషన్తో ప్రధానమంత్రి ఆవాస్ యోజన దాని స్కీమ్లోని వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు కలిపి కంబైన్డ్గా ఆ స్కీమ్ తాలూకా ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. ఆ స్కీమ్లో వచ్చి 150,000 రూపాయలు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. ఇంకో 150,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి వారు ఇస్తారు అధ్యక్ష, వారి తాలూకు కంట్రిబ్యూషన్ అధ్యక్ష. దాంతోపాటు 90,000 వచ్చి 1,000 రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంటే మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకో 90,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది అధ్యక్ష. ఇది కాకుండా మూడు కేటగిరీలు ఉన్నాయి అధ్యక్ష, 361, 365, 430 కేటగిరీ ఒకటి. 300 కేటగిరీకి అయితే లబ్ధిదారుడు ఎవరైతే ఇల్లు మనం వచ్చి కేటాయిస్తున్నాం లబ్ధి పొందుతున్నాడో లబ్ధిదారుడు వచ్చి 264,500 రూపాయలు లోన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు, కానీ లేదు అతని దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బుని కానీ కట్టుకునే సౌకర్యాన్ని కల్పించాలి అధ్యక్ష. అంటే ఇది 150,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే, కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇంకో 150,000 ఇస్తే 265,000 రూపాయలు ఆ లబ్ధిదారుడు వచ్చి లోన్ కింద వచ్చి ఒక యూనిట్కి ఇంటికి వచ్చి ఇవ్వాలి అధ్యక్ష. ఆ స్కీమ్ తాలూకా వీళ్ళు స్వరూపం అధ్యక్ష, దాని తాలూకా చేసింది వాళ్ళు. అలాగే 345కి అయితే రాష్ట్ర ప్రభుత్వం 150,000, కేంద్ర ప్రభుత్వం 150,000, దాంతోపాటు లబ్ధిదారుడు వచ్చి 315,000 రూపాయలు లబ్ధాడు ఇవ్వాలి అధ్యక్ష. అదే 430 అయితే 365,000 రూపాయలు లబ్ధాడు పెట్టుకోవాలి అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం 150,000, రాష్ట్ర ప్రభుత్వం 150,000 కాకుండా 435,000, 365,000 రూపాయలు లబ్ధారుడు. అలాగే 315,000 వచ్చి ఇంకో కేటగిరీ ఇంకోటి, మరి అదే పేదవాడికి ఇస్తున్న 300 ఎస్ఎఫ్డి ఇచ్చింది అయితే 265,000 రూపాయలు వాళ్ళ లబ్ధాడు పెట్టుకోవాలి అధ్యక్ష. అక్షరాడి గారు చెప్తున్నట్టు అదే తొలగించామని చెప్పడం అంతా కూడా వాస్తవం కాదు అధ్యక్ష. అదంతా కూడా ఇది అధ్యక్ష, అన్ని వాస్తవాలు కాదు అధ్యక్ష. దాంట్లో 7 లక్షల ఇళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వీరు వచ్చి అక్కడ నుంచి శాంక్షన్ తీసుకొచ్చారు అధ్యక్ష. తీసుకొచ్చి అందులో అందులో వీరు చేసిన విన్న అధ్యక్ష 5 లక్షల ఇళ్ళకి వచ్చి అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. 5 లక్షల ఇళ్ళను 3 లక్షల ఒక ఇల్లు మాత్రమే వీళ్ళు వచ్చి దాన్ని కేంద్ర పిలిచారు అధ్యక్ష. 3,09,432 ఇళ్ళకి మాత్రమే అలా చేశారు అధ్యక్ష. అందులో 99 చెప్పారు కదా అధ్యక్ష, పాలకొల్లు లాంటి దీంట్లో అలాంటి పరిస్థితులను వచ్చి దాంట్లో 77,371 మాత్రమే 90% పూర్తయ్యాయి అధ్యక్ష. అంటే వీళ్ళు 5 సంవత్సరాల కాల పరిమితిలో ఏదైతే అత్యంత ప్రాధాన్యత అని చెప్పని అంశాన్ని తీసుకుని కార్యక్రమం చేశారో అందులో పూర్తిగా 90% పూర్తి, ఇంకా 10% పూర్తవుతుంది అధ్యక్ష. దాంతో కలిపి వారికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తవుతుంది అధ్యక్ష. అవి వచ్చి 77,371 అధ్యక్ష. అవి ఇవి కూడా ఏంటి, ఈ మా రద్దడు వచ్చి డబ్బు కట్టుకోవాలి అధ్యక్ష. అవన్నీ కూడా ఈ మరి ఎత్తి అధ్యక్ష ఆయన వచ్చి ఎత్తిస్తారన్నారు అధ్యక్ష. ఆయన ముందు వచ్చే నాయకుడు ఉన్నారు అధ్యక్ష. ఒకవేళ అదే మాట కానీ నిజమైతే, ఏదైనా కాగితం కానీ రూపంలో కానీ ఉంటే దేనికైనా సరే మీరు ఏ శిక్ష ఇచ్చినా సరే నేను దానికి చర్య వహిస్తాను అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష అంటే సత్యదూరమైన మాట్లాడటం ఉన్నది ఉన్నట్టు ఇది సభ అధ్యక్ష.
ఇది దీన్ని మనం జరుగుతున్న కార్యక్రమాన్ని 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. ఇది కూర్చోండి, కూర్చోండి రామకృష్ణ బాబు గారు, ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. ఎందుకు మీరు చెప్పండి మంత్రి గారు, ఎందుకు ఎందుకు ఆవేశం, ఎందుకు కావేశం వస్తుందో నాకు అర్థం అధ్యక్ష. వెంకటేశ్వరరావు గారు అధ్యక్ష ప్లీజ్ ఒక్క ఇది ప్లీజ్. ఈ టెక్నాలజీని మన కన్వెన్షనల్ మామూలు ఇటుకలతో కట్టడం కాకుండా కొత్తగా ఒక ఇది ఒక టెక్నాలజీ తీసుకొచ్చాం, సేర్వాల్ టెక్నాలజీని పెట్టారు అధ్యక్ష. దాని తాలూకా భావం ఏంటంటే అధ్యక్ష, ఆబ్జెక్టివ్ ఏంటంటే త్వరితగతంగా కట్టి వెంటనే ఇంట్లో అందించాలని ఉద్దేశం అధ్యక్ష. దాని ఉద్దేశం దాన్ని అది పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే త్వరితగతంగా కట్టి వెంటనే లబ్ధిదారుడికి అందే ఏర్పాటు చేయాలి, ఆలస్యం జరగకూడదు అనే ఉద్దేశాన్ని ఉద్దేశం బాగుంది అధ్యక్ష. కానీ అది సఫలీకృతం కాలేదు అధ్యక్ష. ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు సార్ అధ్యక్ష, 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కానీ ఏ లబ్ధిదారుడు కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలోనూ ఒక్క ఇల్లు కూడా పూర్తి చేసి ఇవ్వలేదు. ఇది వాస్తవం. గత శాసనసభలో చెప్పాను, గత శాసనసభలో చెప్పాను మీకు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష.